నమస్తే అండి, నా పేరు తరుణ్ భాస్కర్. మీకు మాత్రమే చెప్తా మూవీ నవంబర్ 1 రిలీజ్ అవుతుంది. ఇవాళ అక్టోబర్ 31 మాది ఫస్ట్ ప్రివ్యూ అనమాట. సో ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చేంత భయంగా ఉంది నాకు. అండ్ అనుకోకుండా మా మదర్ పుట్టినరోజు, సో ఆమెకి పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. ఇవాళ రాత్రి మై మదర్స్ వాచింగ్ ద ఫిల్మ్ అలాంగ్ విత్ ద లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కాస్ట్ క్రూ మొత్తం తోటి మేమందరం సినిమా చూడబోతున్నాము. ఆల్రెడీ ఒక రఫ్ కట్ నేను చూశాను, నాకు చాలా అద్భుతంగా నచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు ఎంత అయితే నవ్వుకున్నానో అదే టచ్ వుడ్ అది ట్రాన్స్లేట్ అయింది సినిమాలో. అండ్ విజయ్కి మంచి పేరు అండ్ విజయ్ ప్రొడక్షన్ హౌస్కి ఎన్నో డబ్బులు రావాలనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి విజయ్ అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా షామీర్ సుల్తాన్ అండ్ టీమ్కి కూడా నేను హార్టి కంగ్రాచులేషన్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చెన్నై నుంచి తమిళ్ మాత్రమే తెలిసిన టీం, వాళ్ళు తెలుగు భాష అస్సలు తెలీదు, అస్సలు అవగాహన లేని భాషను పెట్టుకొని దే మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు తెలిసి అదే మ్యాజిక్ అనుకుంటున్నాను సినిమా గురించి. మీ అందరూ విషెస్ తోటి ఐ థింక్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ నవంబర్ 1, తప్పకుండా చూడండి, లాఫ్ రైట్గా ఉంటుందనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇది. వచ్చేసి నాకు తెలిసినంత వరకు నాకు నన్ను అడిగితే ఢిల్లీ బెల్లీ టైప్, లేదంటే ఆ కమల్ హాసన్ గారి పాత పంచతంత్రం కామెడీ ఏదైతే ఉంటుందో ఇన్ అ వెరీ న్యూ ఫ్రెష్ ప్యాకేజింగ్ తోటి ఉంటుందన్నమాట. కొన్ని తమిళ్ సెన్సిబిలిటీస్తో కూడా మనము చూడొచ్చు. ఇది తెలుగు భాష అయినా కానీ ఇట్ విల్ బీ తమిళ్ సెన్సిబిలిటీస్ బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరు కూడా వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసిన సినిమా అనమాట. సో ఎక్కడ కూడా మీకు అది రిడండెంట్ కానీ బోరింగ్ కానీ లేకుంటే ఎక్కడనో చూసినట్టుందే అనే ఫీలింగ్ కలగకుండా నవ్వుతూ ఇట్ విల్ బి వెరీ ఫ్రెష్. లేదు లేదు, విజయ్ది ఏం లేదు. అండ్ ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్, ఎందుకంటే అది షామీర్ వాజ్ వెరీ క్లియర్ ఈ క్యారెక్టర్స్ కోసమే కాస్టింగ్ చేస్తున్నాడు. అండ్ మూవీని ఏ క్యారెక్టర్ కరెక్ట్గా పోషించగలుగుతారో వాళ్ళని పెట్టినారు. అది ఎటువంటి మార్కెటింగ్ గిమిక్స్ లేకుండా సినిమాని క్లీన్గా ఆనెస్ట్గా ప్రజెంట్ చేద్దామని అనుకున్నాను. డ్యాన్స్ ఇరగదీస్తాను నేను, అదేం లేదు. ఇప్పుడు మైక్లని పక్కన పెట్టేసి ఇక్కడనే డ్యాన్స్ చేస్తాను. షామీర్ సుల్తాన్కి స్టోరీ తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ విజయ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ వినగానే మహానటిలో నాది ఏదైతే చిన్న క్యారెక్టర్ చేసినానో అది రెఫరెన్స్లా చూపించడం జరిగింది. అది చూసి షామీర్ ఈయనైతే బాగుండొచ్చు, ఒకసారి ట్రై చేద్దామా అంటే విజయ్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి ఇక ఇట్లా అందరు క్వశ్చన్లు అడుగుతారనేసి ముందే ఆలోచించి అదో హైప్ ఉంటుందని చెప్పేసి హీ కాల్ మీ ఇన్. కానీ నాకు ఐడియా లేదు అసలు యాక్టింగ్ చేయాలన్నా ఏంది అని చెప్పేసి, బట్ ఇట్ వాజ్ అ ఫన్ ప్రాజెక్ట్ కాబట్టి వీ డిడ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.